ఓం శ్రీ గురుభ్యోనమే మే అవ తేదీ ఋషిచింతన సాన్నిధ్యం గ్రంథం ద్వారా పరంపూజ్య గురుదేవుల పండిత శర్మ ఆచార్య వారు అందించినటువంటి అంశము వ్యవహారిక ఆధ్యాత్మవాదం వ్యవహారిక ఆధ్యాత్మవాదం మనకు లభించిన దానిలోనే సుఖం ఉందని భావించి భగవంతుని గొప్ప దయవలన నాకు ఈ వస్తువులపై హక్కు కలిగించాడని అర్థం చేసుకోవాలి మనం మనకంటే ఉన్నత స్థితిలో కంటే కూడా మనకంటే హీన స్థితిలో ఉన్నవారిపై చూస్తే అప్పుడు తేలికగా అర్థమవుతుంది మనకంటే తక్కువ సదుపాయాలు పొంది కూడా కొంతమంది జీవితాన్ని గడుపుతున్నారని మనమైతే వారికంటే ఎక్కువ అదృష్టవంతులం పరమేశ్వరుని ఏదైనా కోరుకోవాలంటే ఇలా కోరండి ఓ భగవంతుడా మేము సుఖదుఖాలు రెండిటిని ధైర్యంగా ఓర్చుకోవడానికి మరియు మాకు ఏది లభించిందో దానితోనే తృప్తి చెంది ముందుకు వెళ్ళడానికి శక్తినివ్వండి ఈ రకమైన శక్తిని యాచించుట వలన మనకు అంతర్గత శాంతి లభిస్తుంది మనల్ని మనము కలతల నుండి రక్షించుకునవచ్చును మనం అన్ని రకాలైన యోగ్యతలను పొంది మనల్ని మనం చాలా శక్తిశాలులము బలము కలవారము యోగ్యులమని అనుకునే అహంకారం కలిగితే మరలా మనలో మరొక్కొక్క దుర్గుణం క్రమంగా ప్రవేశిస్తుంది మన శక్తి క్షయమవుతుంది మరలా మనం అప్పుడు అశాంతి పొందుతాము ఇటువంటి పరిస్థితి నుండి వేరుగా ఉండి మనలో నమ్రతను వృద్ధి చేసుకోవడం ఆవశ్యకం ఈ విధంగా శాంతంగా ఉంటూ సజ్జనుల దగ్గర కూర్చొని వారి నుండి జ్ఞానాన్ని తేలికగా హృదయంగమము చేసుకొనగలము కనుక వినమ్రత ప్రాప్తించిన తరువాత మనం సురక్షితంగా ఉండే కళను మనంతట మనం నేర్చుకొనగలము మరియు మన శక్తిని రక్షించుకుంటూ ఈ ప్రపంచ యాత్ర ఆనందమయంగా చేసుకొనగలము ధన్యవాదాలు